నమస్తే, నేను డాక్టర్ శ్రీధర్. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీస్ స్పెషలిస్ట్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనేది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇంకా కిడ్నీలు అనేవి రికవరీ అవ్వవు, ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయాయి అన్న వాళ్ళకి విడిగా కిడ్నీ మార్పిడి అనేది చేస్తాం. వాళ్ళ యొక్క గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ సాధారణంగా 20 ml పెర్ మినిట్ పెర్ 1.73 m², అంటే 20 ml కన్నా GFR కనుక పడిపోతే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అనేది చేయించుకోవడానికి రెడీ అవ్వచ్చు. అయితే ఈ కిడ్నీ మార్పిడి అంటే పేరులో మార్పిడి ఉంది, కానీ మనం ఈ ఆపరేషన్లో సాధారణంగా రోగి యొక్క కిడ్నీలను అయితే ఏమి తీయం, అంటే రోగి సొంత కిడ్నీలు ఏవైతే ఉన్నాయో అవి తీయాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని రకాల స్పెషల్ సిచ్యువేషన్స్ లైక్ ADPKD అంటాం, అంటే కిడ్నీ పైన తిత్తులు వచ్చి వంశపారంపరంగా పుట్టుకతోటే కిడ్నీ పైన తిత్తులు వచ్చి కిడ్నీలు పాడైపోయే వాళ్ళకి, లేదంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ చేరుకుని లేదా కిడ్నీలో కొన్ని రకాల కణితులు ఉండి కిడ్నీలు పాడైపోయిన వాళ్ళకి తప్పించి మిగిలిన వాళ్ళకి సాధారణంగా మనం వాళ్ళ యొక్క సొంత కిడ్నీలను అయితే ఆపరేషన్ అప్పుడు వాటిని మనం ఏమి రిమూవ్ చేయం. అయితే ఈ కిడ్నీ మార్పిడి ఎన్ని రకాలు? కెడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివింగ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కెడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే జీవన మృతులు అంటాం, అంటే దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ లేకపోతే స్ట్రోక్ వల్ల కానీ ఏదైనా వాళ్ళు బ్రెయిన్ డెడ్ కనుక అయితే ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ రోగి బ్రెయిన్ డెడ్ అయ్యాడు అని డిక్లేర్ చేసిన తర్వాత రోగి యొక్క రక్త సంబంధికులు వాళ్ళ యొక్క అవయవదానానికి కనుక ముందుకొస్తే అప్పుడు గవర్నమెంట్ స్పాన్సర్డ్ జీవన్ దాన్ అనే ప్రోగ్రామ్కి హాస్పిటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత జీవన్ దాన్ ఈ జీవన్ మృతిని కనుక ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఎవరెవరైతే వెయిట్ లిస్ట్ ఉన్నారో ఆ బ్లడ్ గ్రూప్ బట్టి ఆ వెయిట్ లిస్ట్ బట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి కిడ్నీలు అనేవి అలాట్ అవుతాయి. అయితే అప్పటికి ఆ గ్రహీత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళకి ఆ రోజు ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ లేదంటే హార్ట్ యొక్క పనితీరు సక్రమంగా లేకపోవడం కానీ ఇలాంటివైనా ఉంటే కనుక సాధారణంగా వాళ్ళు ఆపరేషన్కి ఫిట్ అవ్వరన్నమాట. సో అప్పటికి హెల్దీగా ఉండాలి ఆ రిసిపియంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ప్రాస్పెక్టివ్ రిసిపియంట్స్. అయితే ఈ కెడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో మెయిన్ హర్డిల్స్ ఏంటంటే మనకి జెనెటికల్ మ్యాచ్ అంటే ఈ HLA మ్యాచింగ్ అంటాం. ఈ HLA మ్యాచింగ్ అనేది కెడావర్ ట్రాన్స్ప్లాంట్లో మన లివింగ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్తో పోలిస్తే కుదరకపోవచ్చు, బట్ స్టిల్ ఆ ట్రాన్స్ప్లాంట్ ముందు క్రాస్ మ్యాచ్ అనేది చేసి అది నెగటివ్ వచ్చిన తర్వాతే ఈ ట్రాన్స్ప్లాంట్కి అనేది వెళ్తారు. అలాగే ఇందులో కోల్డ్ ఇష్కిమిక్ టైం అంటాం, అంటే ఎవరైతే జీవన మృతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అవయవాలు సేకరించి ఆ రిసిపియంట్స్కి అమర్చడానికి మనకి సమయం అనేది పడుతుంది. ఈ సమయం సాధారణంగా 4 నుంచి 6 గంటల దాకా ఉంటుంది. అయితే ఈ సమయం ఎంత తక్కువ ఉంటే మనకి ఫలితాలు అంత బాగా ఉంటాయన్నమాట. అలాగే కొన్నిసార్లు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ యొక్క జీవన మృతుల నుంచి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేశామో వాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఈ కెడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కనుక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చేస్తే 95% దాకా సక్సెస్ రేటు మనకి ఫస్ట్ ఇయర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రెండోది వచ్చేసి లివింగ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే అమ్మ కానీ నాన్న కానీ తాత బామ్మ మేనమామ పిన్ని అక్క చెల్లి పిల్లలు వీళ్ళెవరైనా కూడా కిడ్నీ అనేది ఇవ్వచ్చు. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ లా, దట్ ఈస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ని అనుసరించి. అయితే వీళ్ళెవరైనా ఇవ్వడానికి కనుక ముందుకొస్తే మనం చూసుకోవాల్సింది ఏంటంటే సాధారణంగా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా అదే సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి మనం కిడ్నీ అనేది సేకరించవచ్చు. బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా, అంటే ఎవరైతే గ్రహీత ఉన్నారో వాళ్ళ రక్తంలో యాంటీబాడీస్ని మనం రిమూవ్ చేయడం ద్వారా, అలాగే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఒంట్లో రోగ నిరోధక శక్తిని తగ్గించే మందుల్ని మాడిఫై చేయడం ద్వారా కూడా బ్లడ్ గ్రూప్స్ వేరే అయినా కూడా ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చు. కాకపోతే మామూలు బ్లడ్ గ్రూప్ సేమ్ ఉండే ట్రాన్స్ప్లాంట్తో పోలిస్తే దీంట్లో కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ లివింగ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే ఎవరైతే దాత ఉన్నారో అలాగే గ్రహీత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రకాల పరీక్షలు అనేవి చేయాల్సి వస్తుంది. షుగర్ బీపీ లాంటివి ఉండకూడదు కిడ్నీ ఇచ్చే వాళ్ళకి. అలాగే వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు కానీ తర్వాత కిడ్నీలో ఏదైనా తిత్తులు కానీ ఇలాంటివి ఉండకూడదు. అలాగే యూరిన్లో ప్రోటీన్లు ఇలాంటివి ఎక్కువగా పోకూడదు. సో ఇవన్నీ చూసుకుని ఈ దాత అనే అతను కిడ్నీ ఇవ్వడానికి ఫిట్ అని వైద్యుడు నిర్ణయించిన తర్వాత మాత్రమే ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి
ప్రొసీడ్ అవుతారు. అలాగే గ్రహీత ఎవరైతే ఉన్నారో రెసిపియంట్ అతనికి కూడా చాలా రకాల పరీక్షలు అనేవి చేస్తారు. ఆ పరీక్షలని చేసిన తర్వాత అందులో ఫిట్ అని అనుకున్న తర్వాత ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి ప్రొసీడ్ అవుతారు. ఈ లివింగ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లో ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ముందు ముఖ్యంగా డాక్యుమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంటేషన్ లో ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్, రెవెన్యూ వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. అలాగే అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి వీళ్ళు కాకుండా వేరెవరి దగ్గర నుంచి కిడ్నీ తీసుకుంటే మనం అప్పుడు లోకల్ కమిటీకి అప్లై చేయాల్సి వస్తుంది. సాధారణంగా ఈ కమిటీలు అనేవి మెడికల్ కాలేజీల్లో ఉంటాయి. సో ఆ మెడికల్ కాలేజీకి మనం ఈ రిసిపియంట్, డోనార్ ఇద్దరిది వర్కప్ ఫైల్ అంతా పెట్టి ఈ డాక్యుమెంట్స్, రెవెన్యూ, పోలీస్ ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత ఆ కమిటీ వాళ్ళు ఒక రోజు మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్ లో వాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళు ఓకే అని అంటే అప్పుడు మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్ కి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత కూడా అఫీషియల్ గా హాస్పిటల్ కి లెటర్ అనేది పంపిస్తారు. ఆ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో ఇద్దరికి పక్కపక్క ఆపరేషన్ థియేటర్స్ లో ఒకే సమయంలో ఆపరేషన్ అనేది చేస్తాం. సో దాత నుంచి కిడ్నీ అనేది తీసుకుని దాన్ని కొన్ని ప్రత్యేకమైన ఫ్లూయిడ్స్ ద్వారా ఫ్లష్ చేసి మళ్ళీ వెంటనే రోగికి కుడి తొడ పైభాగంలో గానీ ఎడం తొడ పైభాగంలో గానీ అమరుస్తారు. అమర్చిన తర్వాత సాధారణంగా వెంటనే యూరిన్ అనేది మనకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. చాలా రేర్ ఇన్స్టెన్సెస్ లో యూరిన్ అనేది వెంటనే రాకపోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూరిన్ వెంటనే వచ్చినా ఒక 3-4 రోజుల తర్వాత యూరిన్ అనేది తగ్గిపోవచ్చు. అంటే రిజెక్షన్ అంటాం. అంటే బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి ఆ కిడ్నీని అనుక్షణం బయటికి పంపించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ అనేది ఒక ఫారెన్ బాడీ లాగా ట్రీట్ చేస్తుంది కాబట్టి. బాడీ ఫారెన్ బాడీ లాగా ట్రీట్ చేయకుండా రిజెక్షన్ అనేది రాకుండా మనం కొన్ని పవర్ఫుల్ మందులు రోగికి ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ మందుల వల్ల బీపీ పెరగడం, షుగర్ రావడం, అలాగే ఇన్ఫెక్షన్స్ అనేది రావడం, భవిష్యత్తులో జుత్తు ఊడిపోవడం ఇలాంటివి వచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. అలాగే ఈ మందులు డాక్టర్ చెప్పినట్టుగా ఆ డోసేజెస్ అనేది మిస్ అవ్వకుండా ఒక్క పూట మిస్ అయితే ఏమవుతుందిలే అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి పూట మందులు డాక్టర్ చెప్పినట్టుగా వేసుకోవాలి. లేకపోతే ఈ రిజెక్షన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైతే వ్యాధి వల్ల సొంత కిడ్నీలు పాడైపోయాయో అదే వ్యాధి మళ్ళీ పెట్టిన కిడ్నీ కూడా రావచ్చు. రికరెన్స్ ఆఫ్ గ్లోమెరులర్ డిసీజెస్ అంటాం కొన్నిసార్లు. సో వాటి వల్ల వచ్చి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతమందికి ఒక 9-10 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ పాడైపోయి మళ్ళీ డయాలసిస్ కో లేకపోతే రెండోసారి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి రావచ్చు. అయితే రెండోసారి మూడోసారి ట్రాన్స్ప్లాంట్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే క్యుములేటివ్ ఇమ్యూనో సప్రెషన్ అంటే చాలా సంవత్సరాల నుంచి రోగ నిరోధక శక్తి తగ్గే టాబ్లెట్లు వాడుతున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. బట్ స్టిల్ ఇన్ని హర్డిల్స్ ఉన్నా కూడా ట్రాన్స్ప్లాంట్ అనేది రెండోసారి, మూడోసారి అలాగే బ్లడ్ గ్రూప్లు వేరైనా కూడా ట్రాన్స్ప్లాంట్ అనేది ఖచ్చితంగా మనం కొంతమందికి చేయొచ్చు. వాళ్ళు తిరిగి నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.